మరోవైపు కాంగ్రెస్ సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ రెండు కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ వచ్చే అనేక సర్వేలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ మధ్య రూలింగ్ ఇచ్చినా కూడా సర్వేలు యథేచ్ఛగా జరుగుతున్నాయంటే ఈ కాంగ్రెస్ వాతావరణ అనుకూల వాతావరణం చూసి భయపడి దాన్ని ఆర్టిఫిషియల్గా మేనేజ్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ప్రజల గుండెల్లోనేమో ఈ ప్రభుత్వం ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, కర్ణాటకలో లాగా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మాకున్న అనివార్యతలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇక్కడ మార్పు రావాలి. ఈ మార్పు కేంద్రంలో మార్పుకు దోహదకారి కావాలి. ఈ లక్ష్యంతో మేము మీకు తెలుసు ఆనాడు మునుగోడులో కూడా బీజేపీ ఎజెండాతోనే మేము స్నేహాన్ని అందించడం జరిగింది. తర్వాత ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఆ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కూడా అనుంగ మిత్రులుగా మారటం జరిగింది. ఆ మారిన పరిణామాల నేపథ్యంలోనే మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీతో స్నేహం కలిసి అంటే ఆల్రెడీ అంతకుముందు ఇండియా బ్లాక్లో ఉన్నాం, ఇండియా బ్లాక్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న అప్పుడు పరిస్థితుల నుంచి ఇవాళ బయటకు వచ్చి మేమిద్దరం సహజమిత్రులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐగా కలిసి పోవటం జరుగుతుంది. ఆ క్రమంలోనే మేము ఒక ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండటం ఒకటి, రెండు ఈ తెలంగాణలో ప్రజానీకం ఇంతకుముందు మా నారాయణ గారు చెప్పినట్లుగా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఊపిరి ఆడనటువంటి ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రజానీకం ఉంది. మేము వాళ్ళకి స్నేహంగా ఉన్నప్పుడు కూడా చెప్పాం కనీసం ప్రజల్ని రిప్రజెంటేషన్ ఇస్తే వినేవాళ్ళు లేరు. అప్పుడు కూడా మేము చెప్పాం వారు ఏమైనా బాధలు చెప్తే వినేవాళ్ళు లేరు, వాళ్ళ ఆందోళన వెలిపొచ్చాలంటే రోడ్డు మీదకి రానివ్వరు, ముందే గృహ నిర్బంధాలు, ముందే అరెస్టులు, ఎవరైనా సమ్మె చేస్తే ఆ సమ్మె చేసే హక్కు బ్రిటిష్ వారు ఇచ్చిన హక్కు కూడా లేకుండా చేశారు. వాళ్ళ ఆర్టీసీ లాంటి సంఘాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా వాళ్ళు సమ్మె సంఘం లేకుండా చేసేసారు. ఇలా మున్సిపాలిటీ వాళ్ళు చేసినా లేకపోతే పంచాయతీ వర్కర్లు చేసినా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలను తీసివేయటం, ఇంకా చాలామందిని మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ కూడా చేయలేదు. ఇటువంటి నరేంద్ర మోడీ ఏమో మతపరమైనటువంటి అంశాలపైన నరేంద్ర మోడీ అక్కడ భారతదేశాన్ని కేవలం మతం పేరుతో మతోన్మాదంతో భారతదేశాన్ని భారతదేశ రాజ్యాంగానికి సమైక్యతకు సెక్యులరిజానికి తూట్లు పొడుస్తూ ఒక నిరంకుశ అధిపతిగా ఆయన ఉంటే ఆయనకేమి తక్కువ లేకుండా ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఉన్నారని మేము బలంగా అభిప్రాయపడుతున్నాం. అక్కడ ఏ విధంగా నిర్బంధాలు ఉన్నాయో అదే స్థానంలో ఇక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకుంది మరలా నిర్బంధాలను ఎదుర్కోవడానికి కాదు, స్వేచ్ఛతో కూడినటువంటి నువ్వు బంగారం పెట్టు వెండి పెట్టు లేకపోతే ఇంకా వజ్రా